సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ రేకుర్తి ఆసుపత్రి ఎదుట సిబ్బంది ఆందోళన చేపట్టారు. కనీస వేతన చట్ట ప్రకారం నెలకు 18,000 చొప్పున చెల్లించాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ ట్రస్ట్ యాజమాన్యం స్పందించడం లేదని ఆరోపించారు. కరీంనగర్ 19వ డివిజన్ రేకుర్తి కంటి ఆసుపత్రి ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నేత టేకమల్ల సమ్మయ్య మాట్లాడుతూ కనీస వేతన చట్టం ప్రకారం నెలకు 18,000 చొప్పున వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి 100 రోజుల క్రితమే సమ్మె నోటీసులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ ట్రస్టు సభ్యుల్లో స్పందన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ వేతనాలతో కార్మికులతో వెట్టి చాకరీ చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం లేదని ఆరోపించారు. ట్రస్ట్ సభ్య నిర్లక్ష్యం వల్ల కంటి ఆసుపత్రికి సంబంధించిన 2 ఎకరాల స్థలం అన్యాక్రాంతమైందన్నారు. దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ స్పందించడం లేదన్నారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు అందులో పనిచేసేటువంటి సిబ్బంది సమస్యలు ఏవైతే ఉన్నాయో 7 డిమాండ్ల పైన ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లకు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చి దాదాపు 110 రోజులు అవుతుంది. 110 రోజుల నుంచి ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కానీ ఏ ఒక్క రోజు కూడా ఈ సమస్యల మీద స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే కాకుండా నేను డీసీఎల్ గారిని కూడా కలవడం జరిగింది. డీసీఎల్ గారు కూడా ఇది పద్ధతి కాదనేది కూడా ఈరోజు కలుస్తున్నాం. ఆయన అందరికీ కూడా పిలిపిస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికైనా ఏదైతే కార్మికులు ఒక సామరస్యంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు సేవలు చేస్తూనే మా యొక్క సమస్యలు పరిష్కరించాలని 110 రోజుల నుంచి సమ్మె చేసినప్పటికీ కూడా యాజమాన్యం కనీసం పట్టించుకోలేనటువంటి పాపాన కనపడుతున్నది. కాబట్టి మేము యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం ఎంప్లాయీస్ యూనియన్గా. ఏదైతే 7 డిమాండ్లు మేము పెట్టినామో ఇవన్నీ కూడా సమంజసమని కూడా నిన్న డీసీఎల్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. 7 డిమాండ్లు వాళ్ళ పరిధిలోకి ఉన్నటువంటి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. గత 100 రోజుల క్రితం 110 రోజులు అవుతుంది ఇప్పటి వరకు మా సమస్యలు ఏదైతే ఉన్నాయో జీతాలు, బోనసు, ఉద్యోగ భద్రత, ప్లస్ మా సిబ్బంది అయినటువంటి కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక 7 సమస్యలను 110 రోజుల క్రితం వాళ్లకు తెలపడం జరిగింది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి వీటి మీద స్పందన లేకుండా అగజేస్తామని ఇప్పుడు వచ్చిన మెంబర్ కూడా అదే విధంగా మాట్లాడిన వాళ్ళని తీసేత్తానడం, బెదిరించడం జరుగుతుంది. ఇటువంటి పద్ధతులు బానుకోవాలి. అహోరాత్రులు 3 మేనేజర్లు, రాజు, నేను, బ్రహ్మం, మిగతా సిబ్బంది, 2 వాచ్మెన్లు అందరం కలిసి స్థలానికి మా ఆధీనంలో తీసుకుంటే మమ్మల్ని నొక్కి వాళ్ళకు అప్పచెప్పి ఇప్పుడు బేస్మెంట్ కట్టడం జరుగుతుంది. దేనికోసం కడుతున్నారు? అది అవసరం లేదు. 2 ఎకరాల ఒక గుంటకు ఆ జాగకు బేస్మెంటే కట్టాలి. అది అవసరం లేదు మాకు. 2 ఎకరాల ఒక గుంట హాస్పిటల్ సంబంధించింది. దీనిపై స్పందించి కలెక్టర్ గారు, మరి స్థానిక ఎమ్మెల్యే గారు, మరి ఎంపీ బండి సంజయ్ కుమార్ కూడా స్పందించి ఈ ట్రస్ట్ ఆస్తులను, సిబ్బందిని వీళ్ళందరినీ పట్టించుకోవాల్సిందిగా కోరుచు.